Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోలవరంలో ఇంజనీరింగ్ అద్భుతం, గ్రాఫిక్స్ను నిజం చేసి చూపిస్తున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే హైడ్రాలిక్ సిలిండర్లు, గేట్ల ఏర్పాటు ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వస్తోంది. అయితే త్వరలో వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో వరద నీటితో ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడకుండా నీరు మళ్లించేందుకు ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ గోదావరి నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టింది. గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్లించే పనులను ఇంజనీర్లు చేపట్టారు. అప్రోచ్ ఛానల్ నుండి స్పిల్వే మీదుగా మళ్లే గోదావరి జలాలు స్పిల్ ఛానల్ నుండి మరల పైలట్ ఛానల్ దగ్గర సహజ ప్రవాహంలో కలవనున్నాయి. ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కిలోమీటర్ల నదీ ప్రవాహాన్ని అధికారులు మళ్లిస్తున్నారు. ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్వే నుండి విడుదల చేసేలా పనులు ముందుకు సాగుతున్నాయి. ముందుగా రివర్స్ లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్ధంగా ఉంచిన అధికారులు మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులో కీలకమైన ఎగువ దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.